రామానుజాయ నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలికైటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనములో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మి తే జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శరియ తిరువడి గొలుతున్. యోనిచ్చమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే, అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓ మనసా, భగవద్ రామానుజుల వారు అలా నమ్మాళ్ళ వారి సన్నిధిలో ఆరాయిరపడి ప్రవచనం చేసి, శ్రీభాష్యము కూడా అక్కడ ఉన్నటువంటి వారికి వినిపించారు, వారి నుంచి బహుమతులు తీసుకున్నారు. ఆలయము వెడలి చని కని నొక తిరువీధి నుండు ఖేల దాలోల బాలికాజాలమనుచు. ఆ కురుకాపురం నుండి బయలుదేరారు, ఆలయం నుంచి బయటికి వచ్చారు. ఒక వీధిలో ఆటలాడుకునేటటువంటి ఆడపిల్లలు కనిపించారు వీరికి, వాటిలో ఆటలాడుకుంటూ ఉన్నారు చిన్నపిల్లలు. చూసి వారిలో హెచ్చరించుచు పంక్తులు ఏర్పడించుచు స్వర్ణ వేత్రపాండులు మ్రోల వెడలుచుండ ఇరుకెలంకులయతులేడు నూర్లు ఈరారు వేల ఏకాంగుల వెనుక నడువ పెదపడెబ్బది నాలుగు పీఠస్థులను గుల్వనందరి నడుమ నయ్యతి విభుండు రెక్కలలో నిండు రేరేడు పోలిక అంశు సాహస్రమందర్కునట్లు సూరులందును హరిమాట్కి సొబగు మిగిలి కదిసిరా చూచి కదలి అక్కన్యలరుగా ఒక్క కన్నీయ కదలకయుండెనుచు. హెచ్చరిక హెచ్చరిక అంటూ బెత్తములు పట్టుకొని ముందు కొందరు నడుస్తూ ఉన్నారు. రెండు వైపులా కూడా 700 మంది యతులు, 1200 మంది ఏకాంగులు, 74 మంది పీఠపతులు కొలుస్తూ ఉండగా, ఆ యతివిపుడు యతిరాజు చుక్కలలో చంద్రుని వలె, అలాగే సూర్యుని వలె ఆకాశమునందు సూర్యుని వలె, నిత్యసూరులయందు శ్రీహరి వలె మిగులు ప్రకాశిస్తూ కదిలి వస్తూ ఉంటే, కన్యలందరూ కూడా గబగబగబా పరుగులు తీసుకుని వెళ్ళిపోయారు ఇళ్లలోకి. ఒక్క కన్నీయ కదలకయుండెను, ఒక అమ్మాయి మాత్రం అక్కడ అలాగే నిలబడిపోయి ఉన్నది, చూస్తూ ఉన్నది. వారినే చూస్తూ ఉంటే ఎలా ఉన్నది ఆ పిల్లంటే, పసిడి సలాకయో బంగారు బొమ్మయో అనజాలు కన్నీయ నచట చూసి గురుడు తిరుప్పులంగుడి ఎంత దూరము కలదని అడుగా అక్కన్నయ్యప్పుడు తిరువాయుమొలి నీకు దృఢముగా వచ్చున రాధా అనుచు భిక్షురాజునడుగా. పసిడి సలాక లేకపోతే బంగారు బొమ్మ అన్నట్లుగా నిలబడి ఉన్నటువంటి ఆ పిల్లను చూసి అన్నాడట రామానుజుల వారు. అన్నారమ్మా, తిరుప్పులంగుడి ఇక్కడికి ఎంత దూరం అమ్మాయి అని అంటే, ధైర్యంగా నిలబడాయమ్మా అంటూ ఉన్నది. అయ్యా మీకు తిరువాయుమొలి వస్తుందా రాదా అంటే, తిరువాయుమజు అగ్విధేయమైనను శ్రీ పులుంగుడి ఇంతని మా కెరుంగుటెట్టులు. ఆ తిరువాయుమలి వస్తే తిరుప్పులంగుడి ఎంత దూరమో దానికి దీనికి ఏంటమ్మా సంబంధము అంటే, ఆ అమ్మాయి అంటూ ఉన్నది, అయ్యా స్వామి తిరువాయుమలి ఎందు తిరమగు 9 పదిని రెండవ తిరువాయుమలి కొడువినై పడగళన్ కొన పదో పాటలో కొవ్వుదల్ ఇచ్చాది కొన పదములు గోరి తిరుప్పులంగుడి కోతపెట్టు దూరంబని తెలియంగరాదో ఎసటికి. అయ్యా తిరువాయుమలి, ఆ 9వ 10 అంటే 9వ శతకంలో రెండవ తిరువాయుమలి కొడువినై పడగళన్ కొన
అనేటటువంటి ఆ పదో పాటలో కూవుదల్ అంటే కోత దూరములో ఉన్నది తిరుప్పులింగుడి ఇక్కడికి అని చెప్పారు కదా, కోత దూరమయ్యా ఇది తెలియదా అన్నదట ఆ పిల్ల. అంటే ఆమె ధైర్యానికి ఆ తిరువాయుమలి అలా చెప్పటానికి ఇచటిక నివల్కు అక్కన్నియను చూచి హర్షించి ఆళ్వారి కృప నిందు నర్భకులకునైనా నాలాయిర ప్రబంధాధికములు పాఠమగుగాన సూరుల పగిది వీరు దళపదగునని ఇతిరాజు పలికెను. ఆ నమ్మాళ్ళ వారి యొక్క దయ ఎలా ప్రసరించింది, ఇక్కడ అందరి మీద కూడా చిన్నపిల్లలకు కూడా ఈ ప్రబంధములు ఇలా కంఠస్థమైపోయి ఉన్నాయి అని చాలా సంతోషించి వీరందరూ సామాన్యులు కాదు సుమా, ఈ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా నిత్యసూరులు దివ్యసూరులే అని ఆనందపడి కరుణతో నక్కన్యకావతం సము నెత్తుకొని మస్తకంబు మూర్కొని పవిత్ర పాణి పల్లవము చే పలుమారు చుబుకంబు దడవి చెక్కుల దువ్వి దయను కురుల సవరించుచు తదీయ సదనంబునకు నేగి అక్కన్య తల్లిదండ్రులు అతుల భక్తి మ్రొక్కి పూజింప సమ్మోదించి వారి పరిగ్రహించి కరంబనుగ్రహించి మీరు సూరి సమానులు మీకు మాకు నొక్క సంబంధమేర్పడ ఉచితమనుచు పలికే యతిపతి ఆ గృహభర్తకు. చక్కగా పిల్లను ఎత్తుకున్నారు, మస్తకము తల మీద ముద్దు పెట్టుకొని చేతులతో పలుమారు గడ్డము పట్టుకొని తడవి చెక్కులు దువ్వి కురులు సవరించుచు వారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ తల్లిదండ్రులు పూజించారు, స్వామిని పూజించి చాలా సంతోషించి ఆ స్వామికి ఒక పీఠం వేస్తే అనుగ్రహించి అక్కడ కూర్చొని అన్నారు, మీరు సూర్య సమానులు సుమా, మీరందరూ కూడా దివ్యసూరులు, మీకు నాకు మాకు ఒక సంబంధము కలవాలి అన్నాడట ఆయన. అంటే అక్కన్నీయకు తండ్రి అయిన మహాత్ముడు పలికెనిట్లని యతిపతికి మరలి తలచిన కార్యమీ దాసునకు విధింపదగునన విని ఆ త్రిదండపాణి యొప్పు తిరుక్కురుహూర్ పిరాన్ పిళ్ళానుకు ఇక్కన్ని అనుసంగుము ఇతడు మాకు అభిమాన పుత్రుకుడని విధించిన విని అక్కన్య తండ్రియు అట్లొనర్చి బాంధవులతోడ ఆనందభరితమయ్యే. మీకు మాకు ఒక సంబంధం కలవాలి అని అంటే సాష్టాంగ నమస్కారం చేసి దాసోహం స్వామి అది ఎలాగో తమరే ఆనతీయండి అన్నారు. అంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వయ్యా, ఇతడు మాకు అభిమాన పుత్రుడు, కురుకేశులు తిరుక్కురుహూర్ పిరాన్ పిళ్ళాన్ ఈయనకిచ్చి పెళ్లి చేస్తే మనకు సంబంధం కలుస్తుంది అని అంటే చాలా సంతోషించాడు. ఆయన కూడా ఆనందంగా బంధువులు అందరూ కూడా సంతోషించారట, వివాహం చేశారు, అలా వారికి సంబంధం కలుపుకున్నారు. ఈ పిరాన్ పిళ్ళాన్ ఈయన ఆరాయిరప్పటి రాసినటువంటి ఆయనకు ఈ అమ్మాయితో వివాహం జరిపించారు. కోరి తిరుక్కురుంగుడికేగి అదివ్య దేశవాసులు తన దశకెదురుగా వచ్చి సంభావింప వారితో మొదలిటి వారితో అప్పురీవరముజొచ్చి తద్రత్న గోపుర తమనీయ తపనీయమయ సాల గంభీర పరిఘా విజృంభణముల అభ్రంకషాదభ్రశుభ్ర విభ్రాజితోత్సవ సప్తభూమికా భవనములను సంతతాలంకృతద్వార చత్వరుముల మంగళమ్రాయ ఘోషవన్మండపములగా అంచేతిరాజు మించి సుఖించననుచు. అక్కడ నుండి కూడా బయలుదేరి తిరుక్కురుంగుడి ఆ దగ్గరలో ఉన్నటువంటి దివ్యదేశము అక్కడికి బయలుదేరారు. ఇక్కడ కురుకాపురమునకు చుట్టూ కూడా నవ తిరుపతులు ఉన్నవి. ఆ నవ తిరుపతులు కూడా అద్భుతమైనటువంటి దివ్యదేశములు, శ్రీవైకుంఠము, తిరుక్కురుంగుడి, ఇలా అక్కడ వారందరూ కూడా స్వాములు 9 గరుడ వాహనముల మీద ఇక్కడికి వేయించేస్తారు. ఒకసారి కురుకాపురమునకు వేయించేస్తారు. ఆ దివ్య దర్శనాన్ని దర్శించినటువంటి వారు ధన్యులు. అటువంటి గొప్ప క్షేత్రములు చుట్టూ ఉన్నాయి,
ఆ తిరుక్కురుంగుడి ఆ స్వామి ఇక్కడ నమ్మాళ్ళ వారు అవతరించేటట్లుగా వారి తల్లిదండ్రులకు వారు ఆశీస్సులు ఇచ్చినటువంటి ఆయన. అలాగే మాలదాసరి మనం చెప్పుకుంటాం, ఆయన కూడా ఈ తిరుక్కురుంగుడి నంబి దగ్గరకే వచ్చి పాటలు పాడుతూ ఉండేవాడు. ఆ దివ్య దేశవాసులు అందరూ కూడా ఎదురు వచ్చారు, శఠగోపము మొదలైనవి తీసుకొని వచ్చారు, సంభావించారు, గౌరవించారు. ఆ ఊరంతా కూడా స్వాగతాలు పలికితే ఆ ఊరు వెళుతూ ఉన్నారు స్వామి. ఆ రత్న గోపురములు, ఆ బంగారు మయములైనటువంటివి, ఆ పరిఘలు ప్రాకారములతో ఉన్నటువంటిది ఆ దివ్య దేశము. అక్కడ కూడా చాలా ప్రాకారాలు ఉన్నాయి. ఆకాశం అంటేటటువంటి మేడలతో సప్తభూమికా భవనములు అంటే ఏడు అంతరములు, ఏడు ద్వారాలు దడిసి వెళితే కానీ లోపలికి పోలేరు అన్నమాట. అంతంత గొప్ప భవనాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అలంకరించి చక్కగా మంగళవాద్యములతో ఎదురు వచ్చి స్వామికి స్వాగతం పలికారు వారు. స్వస్వరూపాభిజ్ఞ సాత్విక జనపూర్ణమఖిల సమృద్ధుల గాటపట్టు భూలోక వైకుంఠపురమిది గాకున్న నీశిరులిందేల వాసికెక్కునని తల్చి యతినాథుడపుడు ఆ తిరుక్కురుంగుడి నంబి కోవెల గోపురం కనుగొని సాష్టాంగ కలిత ప్రణాముడై పరభక్తి పెన్గా లోపలికి వెడలి కూరపతి భాగినేయాది గురులు గల్వా ప్రక్రమము చేసే గురుడు అగ్రభాగముందు వినితి అనరించి కాంచెను ఆ విష్ణునను. అందరూ కూడా సాత్విక జనులు, స్వస్వరూప అభిజ్ఞులు. వారంతా దేవస్వరూపం తెలిసినటువంటి వారు. మహాపురుషులందరూ కూడా జ్ఞానులు, పండితులు, ధనవంతులు. సంపదలకు ఆటపట్టు అయినటువంటిది భూలోక వైకుంఠంగా ఉన్నటువంటిది. సంపదలు అలా ఉన్నవి అక్కడ ఆ ఊర్లో. ఆ నంబి కోవెల, తిరుక్కురుంగుడి నంబి కోవెలకి ఆ గోపురాన్ని కనుగొని సాష్టాంగ ప్రణామాలు చేసి పరభక్తి భక్తి అతిశయించగా లోపలికి పోయారు. భగవద్ రామానుజుల వారు వెంట కూరత్తాళ్వాన్ భాగినేయుడైనటువంటి ఆయన దాశరథి ఇంకా చాలామంది వెంట వస్తూ ఉన్నారు. అలా పోయి ఆ స్వామిని దర్శించారు. అలా ఉన్నాడు అక్కడ విష్ణుమూర్తి అనంటే నీలాద్రిపై దోచు బాలసూర్యుని గతి తలను కిరీటం బుదాల్చువాని సవిజాల చిల్కెడు చంద్రబింబము బోలు మొలక నవ్వుల ముద్దు మోమువాని పెండి బంగారంపు విరుల గుత్తుల మాట్కి కరముల శంఖ చక్రముల వాణి ముమ్మెరుంగుల కారు మొగులట్టులిరు పార్శ్వముల బోర భాగ్యలు మెలగువాణి సాధు పుష్పిత కల్ప వృక్షంబు కరణి కలిత సర్వ విభూషణాంగంబు వాణి అమ్మురారిని కాంచెను అయ్యార్యుడను. చూ ఆ నీలాద్రి ఉన్నది నీలగిరి, నల్లని పర్వతం మీద కనిపించేటటువంటి బాలసూర్యునిలాగా నల్లని స్వామి శరీరం పైన కిరీటము అలా కాంతులీనుతూ కనిపిస్తూ ఉన్నది. అలాగే కాంతులు చెందేటటువంటి చంద్రబింబము వలె మొలక నవ్వులతో ముఖము ఉన్నది. వెండి బంగారంపు విరుల గుత్తులు, ఆ గుత్తులలాగా తెల్లని శంఖము, బంగారము వలె ఎర్రని చక్రము కూడా ఆ చేతులలో ప్రకాశిస్తూ ఉన్నవి. ముమ్మెరుంగుల కారు మొగులట్లు, ఆ మూడు మెరుపులతో ఉన్నటువంటి కారు మేఘములాగా, ఇరుపార్శ్వముల భార్యలిద్దరూ, ఆ తర్వాత బోర వక్షస్థలములో ఒక ఆమె ముగ్గురు ఉన్నారట. ఆ రుక్మిణి సత్యభామలు చెరుగు ప్రక్కన, ఆ లక్ష్మీదేవి ఏమో వక్షస్థలములో. మూడు మెరుపులతో కూడినటువంటి కారు మేఘం వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు, పుష్పించినటువంటి కల్ప వృక్షము వలె విభూషణములు అంగములు శరీరమునందంతటా కూడా బంగారు ఆభరణములు ధరించాడు. ఎలా ఉన్నాడంటే పుష్పించిన కల్పవృక్షంలాగా ఉన్నాడు. అటువంటి మురారిని ఆ శ్రీకృష్ణస్వామిని దర్శించి ఆపాదమస్తకమతని అంగములకు సద్భక్తి మంగళాశాసనములు గావించుచున్నంత. ఆపాదమస్తకము కూడా దర్శనం చేసి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు స్వామి రామానుజులు. ఆ తిరుక్కురుంగుడి నంబి పల్కెను ఆ గురున కిట్టులు. ఆ తిరుక్కురుంగుడి నంబి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మల బ్రోవ పెక్కవతరించితి గాని
నేను ఆత్మలను రక్షించటానికి నా లోకాన్ని చేర్చటానికి ఎన్నో అవతారాలు ఎత్తి వచ్చానయ్యా నేను, కానీ ఎవరిని కూడా నేను చేర్చుకోలేకపోయాను, చేరలేదు నా దగ్గరకు ఎవరు కూడా. చేతనులందరూ శిష్యులైరి నీకు దీనికి హేతువు తెలుపుము. నీ వెంట ఇంతమంది వస్తూ ఉన్నారు, అసలు ఇది ఏమిటయ్యా? ఏమిటి నీ దగ్గర ఏమైనా మచ్చుపొడులు ఉన్నాయా, మంత్రములు ఉన్నాయా, ఏమిటి దీనికి హేతువు అని అడిగాడట. ఒక్క మంత్రంబు మాకడ నుండు కథనా, అంటే స్వామి సప్తకోటి మహామంత్రములకు ధీటైనటువంటి మంత్రం ఉందయ్యా మా దగ్గర, అందువలన ఆశ్రయింతురు మమ్మందరూ, అందరూ కూడా మమ్మల్ని ఆశ్రయిస్తారు సుమా. ఆ మంత్రం ఒక్కటే మాకు ఉన్నటువంటిది, ఇతరత్ర మాకు ఏమీ తెలియదయ్యా అని అంటే తిరిగి హరిబల్కెను ఆయన అంటూ ఉన్నాడు. ఆ మంత్రం ఎరిగింపుమని హర్దింప. అయ్యా మరి అదేమిటో ఆ మంత్రం మాకు సెలవిస్తారా అన్నారు ఆయన. ఎతిరాజు అతనికి ఇట్టులానతిచ్చే వినియడు రీతిని వింటివా, అది నీకు వినిపించదుము కాని వేరు లేదు. దానికి ఒక పద్ధతి ఉందయ్యా, వినే పద్ధతి ఒకటి ఉన్నది. ఏమిటి అని అంటే చెప్పేవారు పైన కూర్చొని ఉండాలి, వినేవారు కింద వారి పాదములను పట్టుకొని ఉండాలి. ఇదే పద్ధతి, దీనికి ఉన్నటువంటి పద్ధతి ఇదే. ఇది ఒక గురు శిష్య సంబంధమయ్యా, దీనిని నీవు ఆచరిస్తే వినిపించడానికి మేము సిద్ధమే అన్నాడు ఆయన. కృతార్థోహమని పల్కి, అలాగే నేను కృతార్థుడినయ్యాను అయితే చెబుతావన్నమాట, చెప్పవేమో అనుకున్నా అని ఆహరి స్వగురునకు ఉన్నతాసనమసంగి వెంటనే తాను కిందకి దిగాడు, ఈయన పైన కూర్చోబెట్టాడు. ఆ మహోన్నత పీఠముందాత్మదేశకుడున్నట్లు భావించి ఉర్వి నుండి దివ్య చిత్రాసనంబున తేజరిల్లు శ్రీ కురంగపురి పూర్ణశేషికి, ఆ పీఠం ఎక్కాడు రామానుజుల వారు. ఈయన కింద ఉన్నారు, అక్కడ ఎవరు చెప్పినట్లు అనుకుంటున్నారు రామానుజుల వారు? కింద ఈ ఉన్నటువంటి ఈయన ఆత్మదేశకుడు ఉన్నట్లుగా భావించాడట. ఎవరు? స్వామి నంబి, తిరుక్కురుంగుడి నంబి ఆ చిత్రాసనం మీద కూర్చొని ఉన్నారు ఆయన. ఈయనేమో కింద కూర్చొని ఉన్నారు. శేషి, కురంగపురి పూర్ణశేషి అంటూ ఉన్నారు ఆయన. పూర్ణశేషి అట అంటే ఆయనకే కదా చెందినటువంటిది ప్రపంచమంతా, అయినా కూడా ఆయన శేషభూతుడులాగా కిందకి దిగి కూర్చున్నాడు. మంత్రరత్న వసంగిన మాన్యుడు, అటువంటి ఆయనకి మంత్రరత్నము చెవిలో చెప్పారు భగవద్ రామానుజుల వారు. శ్రీమత్కురంగపురి పూర్ణులకు మంత్రరత్నోపదేశము రమణ చేసి, అలా మంత్రరత్నోపదేశం చేశారు ఆయన. వైష్ణవ నంబి అని పేరు పెట్టారు. సరే కిందకి దిగారు ఆయన. పైకెక్కిన తర్వాత సర్వాపరాధ పుణ్యం క్షమస్వ ప్రభో భక్తవత్సల, స్వామి సర్వాపరాధిని నన్ను క్షమించవయ్యా నీకు తెలియక, ఇది నీ యొక్క ఒక విలాసము, ఇది ఒక ఆనందము. భక్తవత్సల మా దోషములన్నీ కూడా భోగ్యములుగా అనుగ్రహించేటటువంటి స్వామి సర్వాపరాధాన్ క్షమస్వ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డారట. అంటే ఆయన సంతోషిస్తూ అతనిచే బహుమతి అనుమతియును చెంది ఆ సంయమీశ్వరుడు అతటి నుండి జరిగి తిరువణ్ పరిశారమన్ తిరుపతి అట్లా తిరువాట్టారమనెడు దివ్య దేశములగాంచి అదేవదేవునకును మంగళాశాసనము చేసి రంగుమీర తిరువనంతపురంబునకు అరిగెననుచూ. ఆయనకు వైష్ణవ నంబి అని పేరు పెట్టి అలా తరువాత అక్కడ నుంచి కదిలారు. తిరువణ్ పరిశారమని తరువాత తిరువాట్టారమనేటటువంటి ఒక దివ్య దేశములకు కదిలారట వారు. ఇది ఒక పెద్ద గొప్ప ఐతిహ్యం. ఇది ఆ తిరుక్కురుంగుడి నంబి భగవద్ రామానుజుల వారికి నేను శిష్యుడను అని చాటించాడు ఆయన యొక్క ప్రభావాన్ని. దీనినే ఈ ఐతిహ్యాన్ని తీసుకునే కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకంలో చివరిలో చెప్పారు, 96వ పద్యమే అనుకుంటాను. అఖిల లోక స్థాపన ఆచార్యం అనివయ్యు నిజభక్తు గురునిగా నిలుపుకున్నా, ఇలా చెబుతాడు ఒక పద్యాన్ని.
అంటే చాలామంది మరి టీకలు రాశారు, ప్రతి పదార్థాలు రాశారు, దాన్ని సంస్కృతంలో కూడా అనువాదం చేసిన వారు ఉన్నారు. మరి ఇక్కడ నా సంగతి చెప్పుకోక తప్పదు, మరి వినాల్సిందే మీరందరూ కూడా. నా గొప్పతనమే ఇది, మరి అది నాదే అనుకోండి, పరమాత్మ నాకు ఇచ్చినటువంటిది అనుకోండి, ఏమన్నా అనుకోండి. మరి యార్లగడ్డ బాలగంగాధరరావు గారు, ఆయన ఒక ప్రొఫెసరు, పిహెచ్డీలకు కూడా మార్గదర్శకుడు, ఆయన నాగార్జున యూనివర్సిటీలో చేశారు. పెదముత్తివిలో మాకు పరిచయం కలిగింది. అప్పుడు ఇలా రాశాను అని చెప్పారు ఆయన. ఆంధ్రనాయక శతకానికి తాత్పర్యాలు రాశానండి నేను అన్నాడు. మరి ఈ పద్యం ఇక్కడ ఈ పాదం దగ్గర ఏం రాశారు అన్నా. ఏం మామూలుగానే రాసుంటా, లోకాలని నీవు లోకాలకి ప్రభు అయినప్పటికీ కూడా నీ భక్తుడుల్ని, నీ భక్తులను గురువుగా చూసుకుంటావు అన్నాడు ఆయన. సరే శ్రీకాకుళం వెళ్ళి చూశాను, అక్కడ మన ఈ పందర దగ్గర ఉన్నటువంటి ఊరు, ఓరియంటల్ కాలేజీ కూడా ఉంటుంది అది, చిట్టుగూడూరు. అక్కడ వరదాచార్య స్వామి, నిజంగా వారు మహావ్యాకరణ పండితులు, అక్కడ విజయనగరంలో చదువుకొని వచ్చి అక్కడ అప్పుడు కొందరికి చెప్పటం లేదట ఈ భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ. మరి మొదట్లో సంగతులు అవి, సంస్కృత భాషను కూడా చెప్పకుండా ఉంటే వ్యాకరణం అంటే వేదాంగమని ఇది అందరూ వినకూడదని చెప్పకుండా ఉంటే ఆయన మహానుభావుడు ఇక్కడ కాలేజీ పెట్టి అందరికీ చెప్పేశాడు. చాలామంది అక్కడ పాఠాలు చెప్పినటువంటి మహామహా పండితులు కూడా ఉన్నారు. ఆయనకు సంస్కృతీకరించాడు ఈ యొక్క ఈ శతకాన్ని, ఆంధ్రనాయక శతకాన్ని. సరే అక్కడ కూడా ఆయన పెద్దగా ఏమీ ఈ వివరం ఇవ్వలేదు, మామూలుగానే రాశారు. మరి ఈయన ఈయనతో నేను అన్నాను, మరి అసలు అదేమిటండి, అక్కడ ఒక ఆలోచన చేయవసరం లేదా, అఖిల లోక స్థాపనాచార్యుడు అంటున్నాడు కదా, లోకములను స్థాపించేవాడు ఈ మామూలు లోకాలే అయితే ఆచార్యుడు ఎలా అవుతాడు, లోకాలను పాలించేవాడు అనుకోండి ప్రభు అవుతాడు, చక్రవర్తి అవుతాడు, సార్వభౌముడు అవుతాడు, మరి ఇంకేముంటుంది అక్కడ అని అంటాడు ఆయన. అంటే లోకృ దర్శనే అని ధాతు అండి, లోకము అని అంటే దర్శనము అని అర్థం. దర్శనము అని అంటే మామూలుగా చూపని ఉన్నది, వెలుగని ఉన్నది, షడ్ దర్శనములకు కూడా పేరు ఉన్నది, మతములు దర్శనములు అంటాం కదా. అఖిల దర్శనములను కూడా స్థాపించినటువంటి ఆచార్యుడు విష్ణుమూర్తే, నీవే అయినప్పటికీ నీ భక్తుడిని నీవు గురువుగా ఎంచుకున్నావు అని చెబుతున్నాడు ఆయన. ఇది ఒక ఐతిహ్యము. కాసుల పురుషోత్తమ కవి గారు, ఆయన కూడా శ్రీ వైష్ణవుడు, గురువులను ఆశ్రయించి, వైష్ణవ స్వాములను ఆశ్రయించి ఉపదేశం పొంది పంచ సంస్కారాలు పొందినవాడు. అలాగే భద్రగిరి ఆయన మన కంచర్ల గోపన్న గారు కూడా, ఆయన కూడా శ్రీ వైష్ణవుడే ఆయన కూడా. కానీ ఇప్పుడు అక్కడ కూడా పెద్ద గోల చేస్తున్నారు, మరి అదేదో వైష్ణవం కాదట, హరిహర అద్వైత మూర్తట ఆయన. ఏడో మరి కలికాలం అసలు ఎంత విజృంభించిందో, నిజంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎంత విజృంభించి ఉన్నదో కలికాలము. ఇంకా ఇది కాక వేరే అంతమేమన్నా చెప్పాలా ఏంటి, ఇదే కలియుగాంతం. ఎక్కడ చూసినా ఇదే స్థితి, ఎవరికి వారు ఎవరికి వారు, వారు వారు కొంపటలు రగుల్చుకుంటున్నారు. ఏం చేస్తాం మనం, ఏం చేయలేం కదా, చూస్తూ ఉంటాం. భగవంతుని దయ ఎలా ఉంటే, జగత్ కుటుంబి ఆయనే, జగద్భర్త జగత్కర్త ఆయనే చేయాలి ఏది చేసినా. ఆ భీష్ముడు రాజసూయ యాగమునందు నోటికి వచ్చినట్లుగా శిశుపాలుడు ప్రేలుతూ ఉంటే, ఎవరైతే మేము కృష్ణునికి అగ్రపూజ ఇస్తే సహించలేకపోయారో వాడి నెత్తిని నా ఎడంకాలు పెడుతున్నాను అన్నాడు సహదేవుడు. అప్పటి వరకు కాస్త ఒక శిశుపాలుడే, రాజలోకం మొత్తం లేచింది, అందరూ కూడా ఏడిని మా నెత్తిని పెడతావని ఎడంకాలు అని చెప్పి కత్తులు దూసి నిలబడితే, ఇటుపక్కన యాదవ సైన్యమంతా 40 కోట్ల కంచు రథాలు, నారాయణ బలమంటారు అది, యాదవ బలంతో దిగ్విజయ యాత్రలు చేశాడు శ్రీకృష్ణస్వామి, సామాన్య బలం కాదది. కత్తులు దూశారా, రక్తపు కొల్లే అక్కడ గడగడ గడగడగడ వణికిపోతూ ఉన్నాడు ధర్మనందనుడు. భీష్ముడితో అన్నాడు, ఏంటి తాత ఇది ఇలా అయిపోయింది నా యజ్ఞము, నీకేం భయం లేదు ధర్మనందన, ఏం భయం లేదు, శ్రీకృష్ణస్వామి
కల్పించుకునే వరకే ఇదంతా, ఆ తర్వాత ఏమీ ఉండదయ్యా, నువ్వు భయపడకు అన్నాడు ఆయన. అలాగే కల్పించుకున్నాడు. వాడి 100 దోషాలు అయిపోయిన తర్వాత సుదర్శన చక్రాన్ని పంపించాడు. వాడి తల నరికి నేల పడగొడితే మొత్తం కోలబడిపోయారు అందరూ కూడా. అలాగే భగవత్ సంకల్పం రావాలి. వస్తే కానీ దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, మరి వినాశాయ చ దుష్కృతం, దుర్మార్గపు పనులు చేసేటటువంటి వారి యొక్క దుర్మార్గాలు నశింపచేయటానికి వస్తాడు స్వామి. ఆత్మలను కాదు, ఆత్మలను ఆయన ఏం చేయడు, దుష్కృత్యములు అడంతటానికి వస్తాడు. కనుక అలా మారిపోయింది కలియుగం ఏమిటో, అంతానికి వచ్చిందా మరి. భద్రాచల రామదాసు గారు శ్రీ వైష్ణవుడు, ఆయన కూడా చెప్తాడు కదా, ఏదో ఆ స్వామి ఆ గబాలు లేదు గుర్తురావు ఇట్లాంటి సమయంలో ఎక్కడో మధ్యలో వస్తుంటుంది ఆ పద్యాలు, మామూలుగా అయితే వస్తూ ఉంటాయి. ఆయన కూడా వైష్ణవ స్వాములను ఆశ్రయించిన వాడే. అలా ఈయన కూడా ఆ వైష్ణవ గురువులను ఆశ్రయించినటువంటి వాడే. ఈ ఐతిహ్యం ఆయనకి తెలుసు, అందుకే ఇది రాశాడు. ఈ కురుంగుడిని నమ్మి ఆయనను భక్తుడిని గురువుగా నిలుపుకున్నాడు. ఈ ఐతిహ్యాన్ని ఒక శేషపద్య పాదంలో చెప్పాడు ఆయన. మరి తెలియకుండా రాసుకుంటూ పోతే ఇది తెలియదు కదా లోకానికి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అందరూ తయారైపోయారు. ఇప్పుడు ఆయన ఎవరిని నిందించడం కాదు ఇది, కానీ విషయము పూర్తిగా తెలుసుకోకుండా, కానీ ఇక్కడ ఏమై ఉంటుందనే ఒక ఆలోచన చెయ్యకుండా, ఏమిటండి ఇది, అఖిల లోకస్థాపనాచార్యుడు అంటే లోకాలని స్థాపించేటటువంటి వాడు చక్రవర్తి అవుతాడు కానీ ఆచార్యుడు ఎలా అవుతాడన్న ఒక్క ఆలోచన కూడా చేయలేదు. చెయ్యరిలా ఎవరునూ. వారికి ఏది దోస్తే అది చెప్పేసుకుంటూ ఇప్పుడు చూస్తూనే ఉన్నాంగా, మహాత్ములు ఎందరో టీవీలకి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తూ ఉన్నారు. విద్యలతో పని లేదు, చదువులతో పని లేదు, ఏ సందర్భం లేదు, ప్రకరణం లేదు, ప్రమాణాలు ఏమిటో లేదు, ఏవి అవసరంలా. ఆహా వడగూసి పారేస్తూ ఉంటే వినేవాళ్ళు, ఆహా ఓహో అంటూ సొల్లు గార్చుకుంటూ స్వంగ గార్చుకుంటూ చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు. కలికాలం ఇదంతా. సరే నన్ను నేను పొగుడుకున్నాను కదా, ఎందుకనంటే మరి పొగిడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, నన్ను పొగిడేవాళ్ళు చాలా తక్కువేనంది. వినేవాళ్ళు వినటానికి వినొచ్చు వినకపోవచ్చు తర్వాత సంగతి, కానీ ఎక్కువ మంది ఉన్నారు. దీని ద్వారా ఏమిటయ్యానంటే, ఎక్కువ మంది నీకు ఎప్పుడైతే వ్యతిరేకంగా పలుకుతారో నీవు అంత గొప్పవాడు అని తెలుసుకో అని పెద్దలు చెబుతున్నారు. ఏది పొగిడితే గొప్పవాడు కాదు, పొగడటానికి ఏముంది. ఆ వ్యతిరేకత నీ మీద ఎప్పుడైతే ఉందో నువ్వు అంత గొప్పవాడివి అని వాళ్ళంతా నీ పాపాలు పంచుకుంటూ ఉన్నారు. హాయిగా ఉండు అని పరమాత్మ శాసిస్తూ ఉన్నాడు కనుక సంతోషం. అక్కడ నుండి బయలుదేరి మరి ఒక 2 దివ్యదేశాలని ఆయన దర్శించి ఇక మరలా అనంతపురము, అనంతపురానికి బయలుదేరారు. అనంత పద్మనాభము అంటారు దాన్ని, కేరళలో ఉన్నటువంటిది. బయలుదేరితే దారులలో ఉన్నటువంటి తోటలు మనం చూస్తూనే ఉంటాం కదా, ఇప్పటికీ కూడా పర్వతముల మీద బస్సులు వెళుతూ ఉంటాయి. ఈ ఆలుక తోటలు చాలా గొప్పగా ఉంటాయి, అక్కడ మంచి పరిమళం వస్తూ ఉంటుంది అది వర్ణిస్తూ ఉన్నాడు ఈయన. కేశవాచార్యులు మహా వర్ణనలు ఇవన్నీ కూడా పద్యములు. ఈ వర్ణనలు కథకి అనుసరించినటువంటి వర్ణనలు, దాన్ని విడిచిపెట్టినవి కాదు, చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు. మా స్వామి అంటూ ఉంటారు జగన్నాథాచార్య స్వామి, ప్రతిరోజు వింటూ ఆనందపడుతూ ఉంటారు ఆయన. ఏమి వర్ణనలు అండి, ఏమి వర్ణనలు, చాలా బాగుంటున్నాయి, నేను 2-3 సార్లు చదివాను కానీ ఇలా పట్టలేదు సుమా అప్పుడు అంటూ ఉంటారు ఆయన. మరి ఇప్పుడు నేను కాదు కదా ఇక్కడ చదివేది, నేను అనుకుంటున్నారా, కాదు, ఆ నమ్మాళ్ళ వారు, ఆ భగవద్ రామానుజుల వారు, నీ దగ్గరికి వాళ్ళు కూడా వస్తారా అని అనుకోవచ్చు. కానీ అలాంటి మరి నాలాంటి వారి దగ్గరకే వస్తారు, సమర్థుల దగ్గరకు. వారెందుకండి, వారి సామర్థ్యమే చాలు, వారి ప్రతాపాలు చాలు, వారు బిరుదులు చాలు, వారే చెప్పుకుంటూ ఉంటారు. నాలాంటి వాడంటే మరి ఎంత సామాన్యుడు కదా, అందుకని ఏదోలో పాపం వీడిని కరుణించి వీడి ద్వారా చెబుదాములే అని వచ్చి చెబుతూ ఉంటారు. ఆయా సమయములలో ఆ స్ఫురణ అదంతా వారిచ్చేటటువంటిదే, నాదేముందండి. శ్రీమదనంతపురీమ తల్లిక బయటి తోటలో నెలకొన్న తులసితరులు పొన్నలు పొగడలు సన్న గన్నేరులు కరవీరములు కన్నికారతరులు కేతకి చందన కృష్ణాగురు కదంబు పాటలు చంపేయ పనసతరులు క్రముఖ ఇక్షు కదలిక ఖర్జూర భదరులు జాంబవ సహకార జంభలములు నారికేళాది ఫలపుష్ప నగచయములు
శాలి సస్యాదులను చూచి సద్వగురుడు చోద్యమందుచు. చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు రామానుజుల వారు. కనిపిస్తూ ఉన్నాయి తులసి తోటలు, పన్నలు, పొగడలు, గన్నేరులు, కరవీరములు, కొండగోగులు, మొగలి చందన వృక్షములు, పాటల వృక్షములు, చాంపేయ వృక్షములు, చంపక వృక్షములు, పనస వృక్షములు, ఇలా లవంగ తీగలు, యాలుక తీగలు, ఇటువంటివన్నీ కూడా చూస్తూ చాలా ఆశ్చర్యంగా వస్తూ ఉన్నారు ఆయన. కందమూల పశువ్య ఘన నిర్జరోదక దారు పుష్ప ఫలాది దానములను ఈగిరులు ఈతరులు ఈ స్థలవాసులకు ఉపకారములు సల్పు నూర్జితముగా పద్మాకరంబుల పార గభీరోదకాపూరితంబులై అఖిల సస్యహేతువులై తృప్తిహేతువులగు వీరి కనుచు వర్ణించుచు యతివరుండు స్నానపానాది యోగ్య కాసార దివ్య దీర్ఘికా పుష్కరిణ్యాది తీర్థములను చూచి పొగడుచు అప్పురిజొచ్చిననుచు. కందమూలములు భూమిని తవ్వితే వచ్చేటటువంటి దుంపలు ఇటువంటివన్నీ కూడా ఇస్తూ నిర్జరములు ఉన్న సెలయేళ్ల చేత నీటిని ఇస్తూ కూడా ఇలాంటివన్నీ కూడా ఫలములు పుష్పములు కూడా ఇస్తూ ఉన్నాయి. ఈ పర్వతములు, ఈ గిరులు, ఈ తరులు, ఈ వృక్షములు, ఈ స్థలవాసులకు ఇలా ఉపకారం జరుపుతూ ఉన్నాయి సుమా. ఇవన్నీ కూడా ఎటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నావో పరమ భాగవతులకు ఇలా దానం చేస్తూ ఉన్నవి ఇవన్నీ కూడా రాబోయే జన్మలలో ఇవి ఉత్తమ జన్మలు పొందుతాయి సుమా. పద్మాకరములు సరస్సులు ఉన్నవే నిండా తామర పుష్పములు, నిండుగా నీరు, అపార గభీర ఉదక పూరితములు, గంభీరమైనటువంటి లోతు కలిగినటువంటి చెరువులట, అవన్నీ కూడా నిండుగా నీరు ఉంటాయి, చల్లని గాలి వస్తూ ఉంటుంది, కన్నుల విందుగా కనపడుతూ ఉంటాయి. ఈ కలువలు పద్మములు కూడా వికసించి చూడటానికి కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ చెరువులలో నుండి వెళ్ళేటటువంటి తూముల ద్వారా వెళ్ళేటటువంటి నీటి ద్వారా సస్యములు పండుతూ ఉన్నాయి, పచ్చని పైరులు ఈ విధంగా కన్నుల పండువగా ఉన్నాయని చెప్పి వర్ణించుకుంటూ యతివరులు స్నానము పానమునకు యోగ్యమైనటువంటి దివ్యములైనటువంటి చెరువులు, పుష్కరిణులు, వాటి తీర్థములను కూడా చూసి పొగుడుతూ ఆ పట్టణంలోకి ప్రవేశించారు స్వామి. ప్రియుని చెందడు వెట్క బిడ్డలపై ప్రేమ మది బెంగా ఆ హరిమహిషి ఇచట కదలక యుండినకని దుగ్ధ జలధియు తన ముద్దు పట్టికై తరలివచ్చి తప్త జాంబూ నదోదార నానావిధ రత్న సంకలితమై రమణ చెంది మిన్నుల వ్రాయుచు సన్నుత జనులకు కోరికలిచ్చు నీ కోట చుట్టు నిట్లు వసించినోయని ఎంచతగిన పద్మ సౌరభ గంభీర పరిఘ. అక్కడ పరిఘ ఉన్నదట, అక్కడ ప్రభువు ఉంటాడు, అనంత పద్మనాభము రాజు, పెద్ద కోట ఉంటుంది రాజు కోటలాగానే. ఆ రాజుగారి దర్శనం చేసుకుంటారు ఉదయమే వచ్చేసి ముందు రాజుగారి దర్శనం కావాలి, మూడు వాకిళ్లలో ఆ స్వామిని దర్శించాలి. రాజుగారి దర్శనం అయిన తర్వాతే అందరూ కూడా దర్శిస్తారు. చాలా గొప్ప క్షేత్రం అది. అక్కడ పరిఘ కోటకి చుట్టూ ఉన్నదట, అంటే కోట చుట్టూ రక్షణ కోసమై ఉంచుతారు నీటితో కూడినటువంటి కందకములు, వాటిని పరిఘలు అంటారు. ఆగలోతు నీరు ఉంటాయి, శత్రువులు కానీ వచ్చినట్లయితే వాటి మీద బయటికి పోవటానికి చెక్క వంతెనల్లాగా ఉంటాయి, అవి పైకి లేపేస్తారు. లేపేస్తే ఇక శత్రువులు దాంట్లోకి వెళ్ళలేరు, మొత్తము లోతుగా ఉంటుంది, దిగారా మునిగిపోతారు, ఎంత దూరం పోతారో ఎవరికి తెలియదు. అట్లాంటి రక్షణలు కల్పించుకుంటూ ఉండేవారు. ఈ పరిఘ ఏమిటి అని అంటే ఇక్కడ పాల సముద్రం వచ్చి ఇక్కడ పలిఘలాగా అయిపోయింది అంటూ ఉన్నాడు ఆయన. దుగ్ధ జలధి ఎలా వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని అంటే పరమాత్మ యందు ప్రేమ చేత, బిడ్డల యందు ప్రేమ చేత హరి మహిషి లక్ష్మీదేవి వచ్చేసిందట ఇక్కడికి. అంటే సంపదలు సమృద్ధిగా ఉన్నాయి, ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఏం చేసి ఉన్నది మరి చూడండి ఎంత సంపదలు. ఎప్పుడు చెప్తూ ఉన్నారు ఇది, రామానుజుల వారి కాలంలో అలాగే పని రచయిత కాలంలో అనుకున్నా కూడా అప్పటికి
ఆ తాళాలేసి ఉన్నటువంటివి అయ్యో నిధులు గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఈ మధ్యనే కదా అనంత పద్మనాభ స్వామి యొక్క సంపదంతా బయటికి తీశారు. మరి ఎంత అద్భుతముగా రచన చేశారండి ఈ కవులు. ఆనాటికే వారు రచన చేశారు అని అంటే అది ఉత్ప్రేక్షగా చెప్పిన, ఒకవేళ ఉత్ప్రేక్ష అనుకుందాం, లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఉందని ఉత్ప్రేక్షగా చెప్పినా సత్యమైంది అది. ఋషి వాక్యములు నాన్ ఋషి కవితే కావ్యం అన్నట్లుగా కవి ఋషి అయితేనే కవిత్వం చెప్పగలిగేది. ఇప్పుడైతే ఏముందండి, ఏదైనా సరే కవిత్వం చెప్పటమే, అక్కడ ఋషి అవసరంలా. ఏదైనా సరే పర్వాలేదు, ఇంద్రియ జయంతో పనిలేదు, ఇంద్రియ లోలురైతే చాలు అసలు కవిత్వం రావటానికి హాయిగా వచ్చేస్తూ ఉంటుంది. అంతటి ఋషి ఆయన నిజంగా నంబూరి ఆ కేశవాచార్య స్వామి. ఋషి మహాత్ముడు, మహాభక్తుడు, భగవద్ రామానుజుల వారు అంటే మైమరిచిపోతాడు ఆయన. ఆయనకు అంకితంగా రాశారు ఈ ఆచార్య సూక్తి ముక్తావళి. మనకు తెలుగులో చాలా పెద్దది ఇది, ఇంకా చాలా ఉన్నాయి. పరమయోగి విలాసము ద్విపదల్లో ఉన్నాయి, అలా ఇంకా చాలామంది రాశారు. సంస్కృతంలో ఉన్నాయి, ఆరాయిరప్పడిన తమిళంలో ఉన్నది, ఆ కాలంలోనే యతీంద్ర ప్రవణ ప్రభావమని ఒడుగునంబి గారు రాశారు, రామానుజుల వారి కాలంలోనే రాశారు. అలాగే గరుడ వాహన పండితుడు ఆ కాలంలో ఆయన కూడా రాశాడు దివ్యసూరి చరితము అనే పేరుతో. ఆ తర్వాత కోటి కన్యాదానాలు చేసినటువంటి తాతాచార్యులు అంటారు, ఆయన కూడా రాశారు సంస్కృతంలో. ఇలా ఎందరో రాసినా ఈయన రాసినటువంటిది చాలా అద్భుతమైనటువంటి భక్తి ప్రపూరితమైనటువంటిది. ఇది సంప్రదాయ విషయములను చాలా స్పష్టంగా చెబుతాడు ఈయన, భక్తి ప్రధానంతో చెబుతాడు. భక్తే ప్రధానము, ఇతరత్ర ఏ విధమైనటువంటిది ఉంటే ఉండుగాక, అది లోకంలో గొప్పదైతే అవుగాక, అలా చెబుతాడు మహాత్ముడు. అంతటి గొప్ప కవి ఆయన, ఆ ఊహించి చెప్పిన ఆయన చెప్పినటువంటిది సత్యమే అయ్యింది. లక్ష్మీదేవి వచ్చి అక్కడ నివసించింది, ఆ నివాసం వలన సంపదలు అక్కడ, ఆ నిధులు ఉన్నాయి అక్కడ. అలా లక్ష్మీదేవి వచ్చిందని జాంబూనదములు, బంగారములు, రత్నములు, ఉన్నటువంటిది ఆకాశమును అంటేటటువంటి కోటలు, గోపురములు కలిగినటువంటిది, నిధులు కలిగినటువంటిది ఇక్కడ. మా అమ్మాయి వచ్చింది ఇక్కడికి అని చెప్పి ఆ తండ్రి, ఆయన కూడా వెంట వచ్చి దుగ్ధజలది పాల సముద్రం ఇక్కడ పరిఘలాగా ఉన్నాడా, చుట్టూ కందకంలాగా ఉన్నాడా అనేటటువంటి ఒక ఉత్ప్రేక్ష చేశారు. సముద్రంలాగా ఉన్నది అన్నమాట ఆ పరిఘ. నాలుగు గోపురములు, నాలుగు మకుటములు, నాలుగు ద్వారంగులు, నలుమగములు కలిగి ఈ సాలమై కమలజుడే శేషశాయిని గన ఎడబాయక ఇచట నుండెనోయని మదినూహించుచును. మరొక ఊహ, ఇంకొక ఉత్ప్రేక్ష. అక్కడ నాలుగు గోపురములు ఉన్నాయి, నాలుగు వైపులా నాలుగు కిరీటములు ఉన్నాయి ఆ గోపురముల మీద, అలాగే నాలుగు ద్వారములు ఉన్నాయి, నాలుగు ముఖములు కలిగినటువంటి కమలజుడు ఉన్నాడే బ్రహ్మదేవుడు. అసలు ఆయన వచ్చాడా ఇక్కడికి ఈ శేషశాయిని దర్శించడానికి? ఆయన వస్తే ఆయన ఆకారంతో సమానంగా నాలుగు ముఖాలకి సరిపోయేటట్లుగా ఇలా ఏర్పాటు చేశారా అన్నట్లుగా ఉన్నది సుమా అని మదినూహించుచును. మణి ప్రాకారము అది దాటి, ఆ మణులతో కూడిన ప్రాకారమును దాటి పరము పదము బోలినయపురి భూరి సంపదలన్నీ అతి శేఖరుడు స్వకీయ ఆశ్రితులను గూడి. పరంపదములాగా ఉందట అక్కడ సంపదలు, ఆ శేష సంపదలతో ఉన్నటువంటి ఆ పురవరమునందు ప్రవేశించి రామానుజాచార్యులు వారు తన శిష్యులతో కూడా కలిసి కోవెలక అరుగుచు కోరిచూచియున్నగతి పొగుడు విధముల నుగ్గడింతుననుచు మద్భావ పీఠిపై నలరుచున్న వాదిభీకర గురుడనే మోదమలరా. ఇలా రామానుజుల వారు ఇలా చెబుతూ ఉన్నారు అని చెప్పి నా జిహ్వాగ్ర సింహాసనం మీద కూర్చుని ఉన్నట్టు మా గురుదేవులు, వాది భీకర గురులు అంటూ ఉన్నారు అని ప్రతిపాదము ప్రతిపద్యము చివర అంటూ ఉంటారు ఆయన. ఇక్కడ చాలా సందర్భ సహితంగా రామానుజుల వారు ఇలా వస్తూ ఉన్నారా, దీన్ని ఇలా ఊహిస్తూ వస్తూ ఉన్నారా అన్నట్లుగా
నా భావములో నుంచి బయటికి తీసి ఈ పద్యములను మా గురుదేవులు పలికిస్తూ ఉన్నారు అంటాడు ఆయన. కులగిరులన్నీ కూడి మంత్రమునర్చి హేమాచల జగీషనిచ్చట చెంది ఈ అనంతశయాను నీషు నారాధించి బంగారు మేడలై పరిఢవిల్లి ఆత్మజాల అధ్వయాతాయాతవత్ సూర్య చంద్రత చే తదుచ్ఛాయ మాత్మసుమనో నిలయత తత్సుమనో నిలయతను తమరత్నమయత తద్రత్న తటతమించి మేరువునిట్లు జయించి విష్ణుదాసవాసములైయుండే తజ్జమనుచు గురుడు పలుకుచు కోవెలకు అరిగెననుచు. మరొక ఉత్ప్రేక్ష చేస్తూ ఉన్నారు. ఎలాగోనంటే ఈ అనంత పద్మనాభం ఉన్నదే, కులగిరులన్నీ కూడా ఒక ఆలోచన చేసి హేమాచలము అంటే మందర పర్వతం, నేను బంగారు పర్వతాన్ని నన్ను మించిన వారు ఎవరు అని విర్రవీగుతూ ఉంటుంది కనుక దానిని జయించాలి అని చెప్పి అవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయట. కులగిరులు కులపర్వతములన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ అనంతశయానుని ఈశుని ఆరాధించి అనంత పద్మనాభ స్వామిని అవి సేవించి ఏం వరం కావాలి అని అంటే నీ పట్టణంలో మేము బంగారు మేడలు కావాలి అన్నారట. ఆ కులపర్వతాలు ఓ అలాగే తథాస్తు ఇచ్చేశాను అని అంటే ఆ మేడలన్నీ కూడా ఆ కులగిరులన్నీ కూడా మేడల్లాగా ఉన్నాయని ఉత్ప్రేక్ష అలంకారం ఇది. అలా ఉత్ప్రేక్షిస్తూ ఉన్నారు. ఈ మేడలు కులపర్వతములా పర్వతములాగా ఉన్నాయి, వాటిల్లో బంగారు అట ఇవన్నీ కూడా మేరు పర్వతం ఒక్కటే బంగారం అయితే ఇవన్నీ కూడా బంగారు పర్వతాలే. మేరు పర్వతమును జయించాలి అనే ఆశతో వచ్చి అనంత పద్మనాభ స్వామిని సేవించి ఆయన యొక్క దయచేత ఇలా మేడల్లాగా అయిపోయినయా. ఆత్మజాల అధ్వయాతాయాత తత్ సూర్యచంద్రత అంత ఎత్తుగా ఉన్నాయట ఇవి. ఇవి ఎటువంటివేనంటే వాటికి జాలములు కిటికీలు ఉన్నాయి, ఆ మేడల యొక్క కిటికీలు. సూర్యచంద్రులు ఆ పైగా వెళ్ళలేకపోతున్నారట. పైన ఉన్నటువంటి ఈ మేడల అంత ఎత్తుగా ఉన్నాయి, ఆ మార్గానికి అడ్డం వచ్చేస్తే ఈ కిటికీల్లో నుంచి దూరి ఆదరికి వెళ్ళిపోతూ ఉన్నారట వారు. ఉత్ప్రేక్షే కదా ఇది. సూర్యుడు చంద్రుడు కూడా ఈ అనంత పద్మనాభం అక్కడికి వచ్చి తిరువనంతపురం అక్కడికి వచ్చిన తర్వాత ఆకాశం మీద పైగా వెళ్ళలేక ఆ కిటికీలలో దూరి ఆదరికి వెళ్ళిపోయి ఆదరి కిటికీల్లో నుంచి అటు వెళ్ళిపోతూ ఉన్నారా అన్నట్లుగా ఉన్నది సుమ. ఆత్మజాల అధ్వ యాత ఆయాతవత్ సూర్యచంద్రత. జాలమునిటి కిటికీలు, కిటికీల్లో నుంచి ఇద్దరిని దూరి ఆదరికి వెళ్ళిపోతూ ఉన్నాయా అన్నట్లుగా. తదుచ్ఛాయము ఆత్మ సుమనో నిలయత, బాగా ఎత్తుగా ఉన్నటువంటివి అక్కడ ఆ లోపల సుమనస్సులు ఉంటున్నారంటే పండితులు వారు ఉన్నందు వలన, మంచి మనస్సులు కలిగినటువంటి వారు ఉన్నందు వలన సుమనో నిలయము అయిందట. అది అంటే స్వర్గం అయ్యింది. సుమనస్సులు అంటే దేవతలు. అట్లాగే తమ రత్న మయత తద్రత్న తటతమించి ఈ యొక్క రత్నములు గుట్టలు గుట్టలు పడిపోయి ఉంటే ఆ రత్నములతో ఉన్నటువంటి మేరు పర్వతమును మించిపోయి జయించి విష్ణుదాస వాసములై ఉన్నాయట. ఆ విష్ణుదాస నివాసములు ఇవన్నీ కూడా మా గురుదేవులు కవిభట్టారక దాశరథ సూరి స్వామి వారు, వారి యొక్క దాసనామం కూడా విష్ణుదాస అనేటటువంటిది. విష్ణుదాసు అని దాసనామాన్ని వారు అలంకరించుకున్నారు. సరే, వెంకటదాస స్వామి ఆయనకి వెంకటేశ్వర రావు ఏదో పేరు ఉంటే తర్వాత ఆయన మార్చేసుకున్నారు, వెంకటదాసు అని పేరులోనే చేసుకున్నారు ఆయన దాసనామాన్ని. అలాగే వారి పెద్ద కుమారులు శ్రీనివాస పెరుమాళ్ళు స్వామి, ఆయన రామదాసు అని ఒక దాసనామాన్ని ఉంచుకున్నారు ఆయన. తర్వాత రెండో గురువు గారు వెంకటాచలపతి గురుదేవులు కృష్ణదాసు అనే ఒక నామాన్ని వారు పెట్టుకున్నారు. అలాగే ఈ మూడో గురువు గారు అంటాం, వీరు కూడా విష్ణుదాసు అనే నామాన్ని దాసనామాన్ని ఉంచుకున్నారు. అలా వారి ఆవాసములు అన్నట్లుగా కూడా ధ్వనించేటట్లుగా మరి ఇప్పుడు అక్కడ ఆయన
కేశవాచార్య స్వామి వారి గురువులని చెప్పుకుంటూ ఉన్నారు కదా, సందర్భం వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది మా గురువు గారు విష్ణుదాసు గారని నేను చెప్పుకుంటూ ఉన్నాను ఇక్కడ. అటువంటి వారికి ఆవాసమైనదా ఈ అనంత పద్మనాభము అని గురుడు పలుకుచు, అది నిజమై ఉంటుంది సుమా అని రామానుజుల వారు ఇలా పలుకుతూ బయలుదేరుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఆయన వారే ఇలా చెబుతూ ఉన్నారు సుమా, వారు మహాకవులు కదా, వారు కూడా మహాకవులు, భగవద్ రామానుజుల వారి యొక్క రచనలు చెప్పుకుంటూనే ఉన్నా. నేను ఎప్పుడు చదవండి, కనీసం తెలుగు లిపిలో ఉన్న వాటిని చక్కగా చదవండి. ఆ దీర్ఘ సమాసాలు అలా ఉంటాయేమో, చదవలేమేమో అనుకుంటారా, అటువంటి సందేహమేమీ అవసరం లేదు. జగదాచార్యులు స్వామి త్రిదండి శ్రీ రంగ రామానుజ రామానుజ జీయర్ స్వామి వారు, కాకినాడ స్వామివారు, వారు కూడా పదములను విడదీసి అచ్చు వేశారు. మరి ఇక్కడ నా స్వార్థం ఉన్నది, కొంతమంది నేను చెప్పుకోవాలి, ఎందుకంటే మరి సమయానికి నేను చెప్పుకోకపోతే తెలియకపోనవచ్చు, అయితే నా అది అహంకారం అయితే కావచ్చు, నన్ను నేను పొగుడుకున్నట్లు అనిపిస్తే అనిపించను వచ్చు. వారు చాలా మార్పులు చేసి లోకానికి తెలియటానికై తేలిక భాషలో తెలియాలి అంటారు ఆయన. పాండిత్య ప్రకర్ష కాదండి కావలసింది అంటారు. అలా చాలా విషయాలలో స్వామివారికి నేను వారి ప్రేమ పాత్రుడిని అయ్యాను. వారు అడిగారు, ఒకసారి ఫోన్లోనే అడిగారు, ఇలా చేయాలి అనుకుంటూ ఉన్నాం, పదములను విడదీసి చేయవచ్చా చేయకూడదా? చాలామంది భగవద్ రామానుజుల వారు అనుగ్రహించిన ఆ పదాలు ఎలా ఉన్నవో అలాగే ఉండాలి, ఆ సమాసాలు ఆ సంధులు అలాగే ఉండాలి, వాటిని మార్చకూడదు అన్నారట కొందరు. సరే మరికొందరు అన్నారు మార్చవచ్చండి అన్నారు. సరే మేమంటూ ఉన్నాం కనుక మార్చవచ్చని మా ముఖ ప్రీతికి అంటున్నారేమో తెలియదు, మీరేమంటారు అని అంటే, అయ్యా మార్చవచ్చు స్వామి, మేము ఇంతకుముందే ఆ పెదముతీవిలో భాగవతం, పోతన గారి భాగవతాన్ని ఇలా చాలా సరళాదేశాలు కొన్ని వాటిని మార్చేసి, ఎందుకనంటే ఒక పదం వచ్చినప్పుడు ఆ పదం యొక్క అర్థం చూసుకోవాలంటే సరళం మీద ఉంటే అది అక్కడ అర్థం కాదు, ఆ డిక్షనరీలో ఉండవల, పరుషం మీద ఉంటుంది, అంటే పా అక్కడ బా అయిపోతుంది సరళంతో, కా వస్తే గా అవుతుంది. అలా ఈ మార్పులు చేశామండి, చేసి 4 స్కంధాలు వేశాము, మరొక 5 స్కంధాలు చేశాము, డిటిపిలో ఉంది చేశామది ఉన్నది. ఆ 4 స్కంధాలకే ఆయనకు చాలా పేరు వచ్చింది. అప్పుడు అందరూ పొగిడారు, చాలా భలేగా చేశారంటే ఒక అచ్చు తప్పు లేకుండా కూడా చేయాలని చేశాం, ప్రధానంగా నేనే అలా చేశాము. అలా వారు కూడా నన్ను అనుగ్రహించారండి, మరి అక్కడ నా గొప్పతనాన్ని కూడా చెప్పుకుంటున్నా, వినండి మరి ఏం చేస్తారు. నేను అక్కడ ఉద్యోగంలో ఉన్నప్పుడు మెడికల్ లీవ్ పెట్టి వెళ్తూ ఉండేవాడిని, వెళ్తూ ఉంటే ఈయన మెడికల్ లీవ్ ఎందుకండి, అవసరం లేదు, ఆయన లేకుండా మనం చేద్దామంటే వారు అన్నారట ఒక మాట, వృషాధిపతి గారు లేకుండా భాగవత పాఠ నిర్ణయము జరగదు అన్నారట. మరి చాలామంది పండితులు ఉన్నారు అక్కడ, అయినా సరే అన్నారు ఆ మాట. అంటే ఎంతటి ఆ నెనరు, ఆ ప్రేమ వాత్సల్యము నా మీద ఉన్నదని చెప్పుకుంటూ ఉన్నా. అటువంటి వారందరూ కూడా అలా అనుగ్రహించారు నన్ను, అలా చేశాం స్వామి అని అంటే చేశారు బాగానే ఉంది, అసలు దీనికి ప్రమాణం ఏమిటి అన్నారు ఆయన. ప్రమాణం ఉంటే చెప్పండి అని అంటే చెప్పాను స్వామివారికి, సంహిత ఐక పదే నిత్య, నిత్య ధాతూపసర్గయో నిత్య సమాసే వాక్యేతు సా వివక్షామపేక్షతే. వాక్యములో వాక్యంగా పలికేటప్పుడు వక్తు ఇచ్చ అంటే చెప్పాలి అనుకున్న వాళ్ళు ఇలా చెప్పవచ్చు, మరి పదములను విడదీసి చదువుతూ ఉంటారు చదివేవారు, పండితులు విడదీసి చదువుతూ ఉంటారు, మరి సామాన్యులు చదవలేకపోవచ్చు, అది విడదీస్తే తప్పైతే అక్కడ ఛందోభంగమేగా. కనుక అలా కాదు స్వామి, ఏకపదములను విడదీయకూడదు, అంటే ఒకే అఖండ పదములు కొన్ని ఉంటాయి వాటిని విడదీయకూడదు, ఉపసర్గలతో కూడి కొన్ని ఉంటాయి, అక్కడ అవసరమైతే కొన్ని కొన్ని చోట్ల తీసుకోవచ్చు, సంధులు ఆ సమాసాలలో కొన్ని విడదీయకూడదు, కొన్ని కొన్ని విడదీయవచ్చు, ఇలా ఉన్నటువంటిది అని చెబితే వారు ఆనందించారు, సంతోషించారు. వారు కూడా ఒక ప్రమాణాన్ని చూపించారు, మీరు బాగున్నది, ఇది ఒక వార్తికం అని చెప్పాను, ఇది ఒక వ్యాకరణంలో ఒక వార్తికం ఇది,
చాలా సంతోషించి చేశారప్పుడు ఈ నాకు కూడా పంపించారు ఆ గ్రంథాలు చూడండి, ఏమైనా దోషాలు ఉంటే అచ్చులో ఈ విడదీటాలు కల్పటాల్లో ఏమైనా ఉంటే చూడండి అని పంపించారు. నా దగ్గర కూడా 9 గ్రంథాలు, నేను నా చేతనే ఇంత భగవద్ రామానుజుల వారు మా జిహ్వాగ్ర సింహాసనం మీద కూర్చొని ఉంటారు అని హోబలి ధీర స్వామి వారు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి మహాత్ములందరి యొక్క దయా నెనరు ఇలా పొందినటువంటి వాడిని మరి నేను. కనుక సామాన్యులు ఏదో అనుకుంటే అనుకునేవ్వండి, దాని గురించి ఏం బాధ లేదు, ఎందరో ఉంటారు ఎందరో అనుకుంటారు. అలా గ్రంథాలు ఉన్నాయి, చాలా తేలికగా కూడా వారి ఆశ్రమంలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఒకవేళ అవి అక్కడ వెళ్ళటం కష్టము లేకపోతే ఏదన్నా అనుకుంటారేమో, వారు దీంట్లో కూడా పెట్టారండి, నెట్లో ఉంటుంది. అది స్వామి వారిది ఏదో కాకినాడ జీరస్వామి కమ్మని అంటే ఏదో అవి వచ్చేస్తుంటాయి. అలా నెట్లో కూడా ఉన్నాయి వారి గ్రంథాలు, చక్కగా డౌన్లోడ్ చేసుకుని కూడా హాయిగా చదువుకోవచ్చు. ఎంత మహత్వమైనటువంటి కవిత్వాన్ని రామానుజులు వారు అనుగ్రహించారో అవన్నీ కూడా అక్కడ మనకి లభ్యమవుతూ ఉంటాయి. అలా మహాకవులు భగవద్ రామానుజుల వారు వారు వర్ణించుతారు, వారు వర్ణించలేకేమి. కనుక వారే పలికారు అంటూ ఉన్నారు ఈయన రామానుజుల వారే ఇలా, తజ్జమనుచు గురుడు పలుకుచు, రామానుజులు వారే అలా పలుకుతూ అలా అక్కడికి వస్తూ ఉన్నారు అన్నారు. సరే, సమయం ఇంకా మిగిలిపోతూ ఉంటుందేమో, తర్వాత మనం చెప్పుకుందాం. జై శ్రీరామ్.